చూడొచ్చు ఇక్కడ మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నాడు ఉత్తరాంధ్ర జిల్లాల పవిత్ర నదీ జలాలను కూడా ఈవేళ ఇక్కడ లోకేష్ పాదయాత్ర మొదలు అవునటువంటి నేపథ్యంలో అక్కడి జలాలను కూడా తీసుకొచ్చి ఈ పాదయాత్రకు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు చెప్పండి ఏంటి ఈ జలాలను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పాదయాత్రలో మీరు పాల్గొంటున్నారు నేను శ్రీకాకుళం జిల్లా నా పేరు కలిసి టప్పల నాయుడు ఉత్తరాంధ్రలో ఉన్న 12 నదీ జలాల పవిత్ర జలాలను ఇరు తీసుకొచ్చి ఆయనకు మేము ఇస్తున్నాం అలాగే దాదాపు 40 దేవతలు దర్శనాలు చేసి మసీదుల్లో చర్చిల్లో ప్రేయర్లు చేసి వారిచిన ఈ రోజు లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర ఒక లోకేష్ గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో కాదు యావత్తు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి కోసం చేస్తున్న పాదయాత్ర ఇది ప్రతి అడుగు కూడా ఆయనకి స్ట్రాంగ్ గా ఉండాలి ఆ దేవతలు ఉత్తరాంధ్ర దేవతలు వచ్చి మత్తిచ్చినట్లుగా ఆశీర్వాదం ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం దాదాపు ఉత్తరాంధ్రలో ఉన్న మట్టిని కూడా అంటే 4-3 ప్రాంతాల్లో ఉన్న 3 జిల్లాల్లో ఉన్న మట్టి కూడా తీసుకొచ్చి ఈరోజు ఆయనకి తిలక విజయ తిలకం మీద దిద్దుతున్నాం ఎందుకంటే ఈరోజు వారు చేస్తున్న పాదయాత్ర ఈరోజు రాక్షస పాలనని అంతం చేయడానికి ఈరోజు రాక్షస పాలన అంతం చేయాలంటే అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న మునులు అలాగే దేవతలు అందరూ ఆశీర్వదనం కావాలి అందుకు దాదాపు వారం రోజులుగా 1000 కిలోమీటర్లు అక్కడ తిరిగి సేకరించి ఉత్తరాంధ్రలో ఉన్న మసీదులు చర్చిలు గుళ్ళు కూడా తీసుకొచ్చి దాదాపు ఈరోజు ఇక్కడ తీసుకొస్తున్నాం ఈరోజు అన్నగారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎందుకంటే మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్టంతను ఇవ్వడానికి కోసం ఈరోజు ఆయన సమక్షంలో ఆయనకి ఈరోజు ఈ పవిత్ర జలాల్ని లోకేష్ మీద జల్లి ఈ తిలకదిద్దం అక్కడ ఉన్న నీరు మట్టిని తీసుకొచ్చి ఈరోజు ఆయనకి తిలకదిద్దం దిద్ది అలాగే ఆయన ఆశీర్వాదం ఏవైతే ఉన్నాయో ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు ఇచ్చిన ఆ ఆశీర్వాదం కూడా మేము తీసుకొచ్చి ఆయనకి ఈరోజు అప్పచెప్తున్నాం అందుకే మేము టీం వచ్చాం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఆయనకి ఒక బలమైన యువతకి ఏదైతే ఆదర్శం అనుకుంటున్నారో ఆ ఆదర్శాన్ని మేము తీసుకొస్తున్నాం అందుకే ఈరోజు దాదాపు ఈరోజు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు ఆయన తోడుగా ఈరోజు యువతకు కానీ లేకపోతే తెలుగుదేశం క్యాడర్ కానీ ప్రజలకు కానీ అండగా ఉంటారని చెప్పేసి ఈరోజు మా ఉత్తరాంధ్ర జిల్లాల తరపు నుంచి ఇక్కడే కాదు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు అందుకే మేము తిరుగుతుంటే ఆయన చెప్పారు వాళ్ళంతా మా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన తీసిరండి మనమంతా మద్దతు ఇవ్వాలి ఉత్తరాంధ్రలో ఏదో రాజధాని పెట్టేసి మభ్య పెట్టడానికి ప్రకటించడం కాదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశానికి ఒకే రాష్ట్రం ఉండాలి అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలి ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే ఆయన ఉండాలని చెప్పేసి వారందరూ ప్రజల తరపున మేము వచ్చాం ఏదో తెలుగుదేశం నాయకుడిగా కాకుండా కార్యకర్తగా కాకుండా మా ప్రజల తరపున వచ్చి ఈరోజు ఆయనకి స్వాగతం పలుకుతున్నాం.